ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ట్విట్టర్ కు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సవాల్ విసురుతోంది. థ్రెడ్స్ యాప్ పేరుతో గురువారమే మైక్రో బ్లాగింగ్ యాప్ ను అందుబాటులోకి తేరింది. ఇప్పటికే థ్రెడ్ యాప్ ను యాపిల్ యాప్ స్టోర్ లో ఉంచింది. ఈ యాప్ ఎలాన్ మస్క్ కొత్త తలనొప్పి తేనుందని అంచనా వేస్తున్నారు. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కొత్తగా టెక్స్ట్ ఆధారిత సంభాషణల యాప్ ను తేనుంది. థ్రెడ్స్ పేరుతో తీసుకువస్తోన్న ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ట్విట్టర్ తరహాలోనే యూజర్లకు మంచి అనుభవాన్ని అందించేలా రూపొందించిన ఈ యాప్ ను రూపొందించింది. దీనిని ఇన్స్టాగ్రామ్ కు అనుసంధానంగా తెస్తోంది. సంఘాలను థ్రెడ్స్ దగ్గరకు చేర్చుతుందని, ఈ రోజు మీరు శ్రద్ధ చూపేది రేపు ట్రెండింగ్ గా మారుతుందని రాసుకొచ్చింది. ఇప్పటికే యాపిల్ యాప్ స్టోర్ లో థ్రెడ్ యాప్ ను మెటా ఉంచింది. థ్రెడ్స్ యాప్లో ట్విట్టర్ తరహాలోనే టెక్స్ట్ రూపంలో ఉన్న పోస్టులను లైక్ చేయవచ్చు. కామెంట్, షేర్ చేసే వెసులుబాటు లభిస్తుందని యాప్ స్టోర్ లిస్టింగ్లోని స్క్రీన్ షాట్ ఆధారంగా తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో అనుసరించే వారిని ఇందులోనూ ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లోని యూజర్ నేమ్తోనే ఈ యాప్ను వినియోగించుకోవచ్చు. మీ థ్రెడ్స్ అన్ని ఇక మావే అంటూ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ, థ్రెడ్స్ యాప్ వినియోగదారులకు సంబంధించి ఏ సమాచారం సేకరిస్తుందో తెలిసేలా తీసిన స్క్రీన్ షాట్ ను ట్వీట్ చేశారు. దానికి బదులుగా యా అంటూ మస్క్ ట్వీట్ చేశారు. థ్రెడ్స్ యాప్ ఎలాన్ మస్క్ కు కొత్త తలనొప్పి తేనుందని భావిస్తున్నారు. 44 బిలియన్ డాలర్లతో గతేడాది ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్ వాణిజ్యపరంగా విజయవంతం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక మార్పులను చేశారు. కొత్తగా ట్వీట్స్ ను చూడటంలో యూజర్లకు మస్క్ పరిమితులు విధించడంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో యూజర్లు ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నారు. ఇదే సరైన సమయంగా భావించిన మెటా సంస్థ ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ యాప్ ను తెస్తోంది. థ్రెడ్స్ యాప్ ను వివిధ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లతో భారీగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.